రాజ్యాంగ ఉల్లంఘనలు వ్యవస్థల నిర్వీర్యం అనేది నిరంతరం ఈ 14 నెలల కాలంలో అనేక సందర్భాల్లో కోర్టులు అక్షంతలేసిని హైకోర్టు గాని సుప్రీం కోర్టు గాని గతంలో ఏ ప్రభుత్వం మీద గాని ఈ దేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వం మీద గాని మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద గాని చేయనటువంటి వ్యాఖ్యల్ని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన మీద చేస్తా ఉన్నారు. ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల ఆరోగ్య దృష్ట్యా కరోనా ప్రబలతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్ని 6 వారాల పాటు పోస్ట్ పోన్ చేసినందుకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాషని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులం పేరు మీద అతను దూషించాడు. గతంలో గాని ఏ రాష్ట్రంలో కానీ ఇటువంటి పరిస్థితులు లేవు. దాని మీద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి రమేష్ కుమార్ గారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వానికి చీవాట్లు పెట్టి మీరు తెచ్చినటువంటి తప్పుడు ఆర్డినెన్స్ చెల్లదు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి స్పష్టమైన వైఖరితో తీర్పిస్తే దాన్ని అమలు చేయకుండా మళ్ళా న్యాయస్థానాల మీద ఎదురుదాడి దిగారు. మళ్ళా హైకోర్టు ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆ రోజే సుప్రీంకోర్టు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద వెళ్ళినప్పుడు స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మీరు రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవడం తప్పు అని స్పష్టమైన వ్యాఖ్యలు చేసిన దున్నపోతం మీద వర్షం కురిసినట్టుగా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఎక్కడా కూడా అత్యున్నత న్యాయస్థానం తీర్పుని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యల్ని కూడా ఖాతరు చేయకుండా ముందుకెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్ని కోర్టు కేసులు ఇవ్వబట్టే ఇన్ని తీర్పులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినాయి. ఇది సిగ్గు చేటు అని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.